సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందడం సిపిఎం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ అన్నారు. కామారెడ్డి సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా సిపిఎం పార్టీ ఎమ్మెల్యే భద్రాచలం మూడు సార్లు వరుసగా ఎన్నికైన ఎమ్మెల్యే కామ్రేడ్ సున్నం రాజయ్య గారు ఈ రోజు కరోనాతో విజయవాడ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. ఆయనకు మా కామారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. సున్నం రాజయ్య గారు గత చిన్నప్పటి నుంచి విప్లవ ఉద్యమంలో పెరిగి విప్లవ ఉద్యమంలో ప్రజలకు నానా కష్టాలు ఎన్ని కష్టాలున్నా ఆయన కుటుంబానికి ఎన్ని కష్టాలున్నా ప్రజల కష్టాలు తీర్చాలనే ఆలోచనతోటి విప్లవ పార్టీలోకి వచ్చి సిపిఎం పార్టీలో చాలా సంవత్సరాలుగా ఆయన అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆదివాసులు గిరిజనులు వారి కోసం అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర సున్నం రాజయ్య గారికి ఉంది. అటువంటి కామ్రేడ్ సున్నం రాజయ్య గారు ఈ కరోనా వ్యాధితోటి ఈరోజు మరణించడం చాలా బాధాకరం. కాబట్టి సున్నం రాజయ్య గారికి కామారెడ్డి జిల్లా పార్టీ తరఫున విప్లవ జోహార్లు అందిస్తూ ఆయన ఆశయాల కోసం ఆయన ఏ ఆశయాల కోసం సిపిఎం పార్టీ జెండా బట్టి ముందుకెళ్ళిందో అదే ఆశయాల కోసం సిపిఎం పార్టీ అందరము ముందుండి విప్లవ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము తెలియజేస్తాం. జోహార్ సున్నం రాజయ్య, జోహార్ కామ్రేడ్ సున్నం రాజయ్య, జోహార్ జోహార్. గిరిజన ఉద్యమ నేత, గిరిజన ఆశా.